హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమా కిచెన్. నేను మీ సుమా. ఇప్పుడు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. అదేంటంటే చేపల పులుసు ఏ విధంగా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తారు, మరి నేను ఏ విధంగా చేస్తానో మీతో షేర్ చేసుకుంటానండి. నేను చూపించిన విధంగా చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాము. మరి ఇప్పుడు నేను 1.5 కిలోల వరకు చేపల్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఈ విధంగా ఇందులోనే 1 నిమ్మకాయ రసాన్ని పిండుకుంటాను. ఈ నిమ్మ రసం పిండుకోవడం వల్ల మనకి నీచు స్మెల్ అనేది రాదు. అంతేకాకుండా ఆ పీస్క్ అనేది పులుపు ఉప్పు కారం అనేది కరెక్ట్గా పట్టుకుంటుంది. ఒక సరిపడంత ఉప్పు వేసుకుంటున్నాను. కొంచెం పసుపు వేసుకొని ఇదంతా మంచిగా కలుపుకోవాలి. తర్వాత సరిపడంత కారం కూడా వేసుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి కర్రీ అనేది పీస్ తినేటప్పుడు ఉప్పు కారం టేస్ట్గా వస్తుంది, చప్పచప్పగా ఉండదు. సరిపడంత కారం వేసుకున్నా నేను. మీరు తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి. అన్ని పీసులకు ఉప్పు కారం పట్టే విధంగా ఇవి నేను చూపించిన విధంగా కలుపుకోవాలి. నిమ్మరసం పిండుకోవడం వల్ల మనకు పీస్ అనేది గట్టిగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇది 1/2 అవర్ పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత సరిపడంత చింతపండు కడిగి నానబెట్టుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న కడాయి పెట్టేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను 3 టేబుల్ స్పూన్ల ధనియాలు వేయించుకుంటున్నాను. స్పూన్ అనేది కొంచెం పెద్దగా ఉంది. 3 స్పూన్ల ధనియాలు వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను. తర్వాత కొన్ని మెంతులు వేసుకుంటున్నాను. ఇది 1.5 కిలో 1.5 కేజీ చేపలకు ఇంత క్వాంటిటీ సరిపోతుందండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే 1 స్పూన్ బియ్యం వేసుకోవాలి. ఈ బియ్యం వేసుకోవడం వల్ల పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటూ చిక్కగా కూడా ఉంటుంది. ఇది నేను అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నానండి. మీరు కూడా ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత 1 ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత నేను 3 పెద్ద సైజు ఉల్లిపాయలను కట్ చేసుకొని ఇందులోనే వేయించుకుంటున్నాను. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇవి తీసేసుకోవాలి. ఇప్పుడు నేను ఇవి 1 ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇవన్నీ ముందుగా వేయించుకున్న ఈ ధనియాలు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ మిక్సీలో వేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఇవి కొంచెం పేస్ట్లా అయిన తర్వాత ఇందులోనే మనం వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు, అంతేకాకుండా ఇందులోనే నేను వెల్లుల్లిపాయలు వేసుకొని పేస్ట్లా చేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు వేసుకోవడం వల్ల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని చేపల పులుసు చేసుకోవడానికి పెద్ద గిన్నె పెట్టుకున్నాను. సరిపడంత నూనె పోసుకొని ఇందులోనే నేను సాజీరా వేసానండి, అది జీలకర్ర కాదు సాజీరా. 3 లవంగాలు వేసాను. ఈ సాజీరా వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా మిస్ చేయకండి. వేసుకుని అవంతా మంచిగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని మనం పేస్ట్ చేసుకున్న ధనియాలు, వెల్లుల్లి, ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా అంతా వేసుకొని జస్ట్ 2 మినిట్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకొని తర్వాత మనం చేప ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెడితే అడుగు మాడిపోతుంది. తర్వాత 5 మినిట్స్ తర్వాత మనం చేపల చింతపండు పులుసు ఉంది కదా అదంతా వేసుకోవాలి. అది పోసుకున్న తర్వాత కూడా ఎలాంటి స్పూను కానీ గరిటె కానీ పెట్టద్దు, జస్ట్ తిప్పేసుకొని స్లోగా. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవడం వల్ల మనకి నీచు స్మెల్ అనేది రాదండి, ఖచ్చితంగా వేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను
మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 10-15 మినిట్స్ అలానే ఉంచుకున్నానండి. ఇది ఎంత మరుగుతే అంత టేస్టీ వస్తుంది చేపల పులుసు అనేది. తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు కొత్తిమీర ఆకు వేసుకోవాలి. ఇంకా సాల్ట్ కూడా చెక్ చేసుకొని మనకు తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను చూపించిన విధంగా చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, చేపల పులుసు రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.